హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా చూడండి మా బాబు వాళ్ళ బిల్డింగ్ చూపిస్తున్నాను చూడండి ఇంతకుముందు చెప్పాను కదా చూపిస్తానని చాలా బాగుంటుంది టెన్ టవర్స్ ఉంటాయి క్లబ్ హౌస్ అన్నీ చాలా బాగుంటాయి స్విమ్మింగ్ పూలు పెద్ద స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ కూడా బాగా అన్ని ఏసీలు ఎక్కడ చూసినా ఏసీలు ఉంటాయి ల్యాండ్ కూడా చాలా ఎక్కువ ల్యాండ్లో కట్టారు బిల్డింగు చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇంకా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది చాలా వెల్ మెయింటైన్డ్ ఉంటుంది అపార్ట్మెంటు చాలా చాలా బాగుంటుంది చూడండి వీడియోలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు చూడండి మేమున్న టవర్లోంచి బయటకు వచ్చాను నేను ఇటు నుంచి కార్లు అవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు గేట్ సైడ్కి వెళ్తున్నాను ఇది క్లబ్ హౌస్ అనమాట క్లబ్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాను క్లబ్ హౌస్కి ఎదురుగా ఇక్కడ ఒక చిల్డ్రన్ పార్క్ ఉంది చిన్నపిల్లలు ఆడుకునేది చూడండి చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ ఇది ఇంకా క్లబ్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాను చూడండి క్లబ్ హౌస్ ముందు కూడా ఎంత గ్రీనరీ ఉందో ఇక్కడ ఫంక్షన్లు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఒక స్టేజ్ లాగా కట్టారు అక్కడ ఇంకా ఇది క్లబ్ హౌస్లోకి దారి ఈ క్లబ్ హౌస్ పక్కనే ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి సమోసాలు కట్లెట్స్ నూడిల్స్ వెజ్ నూడిల్స్ అట్లాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి పఫ్లు అవి బిల్డింగ్ వాళ్ళు వచ్చి తినొచ్చు అక్కడ టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు ఇంకా చూడండి క్లబ్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాను క్లబ్ హౌస్ కూడా చాలా పెద్దగా ఉంది బాగుంది జిమ్ అన్నీ ఉన్నాయి స్విమ్మింగ్ పూలు జిమ్ ఇంకా ఇండోర్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా మార్నింగ్ టైం కాబట్టి లైట్లన్నీ ఆఫ్ చేశారు అందుకే కొంచెం అక్కడక్కడ చీకటిగా కనిపిస్తుంది చూడండి ఇదేమో ఫంక్షన్ హాలు మల్టీపర్పస్ హాల్ అంట దేనికైనా వాడుకోవచ్చు ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు కట్టారు బ్యాడ్మింటన్ అయినా ఆడుకోవచ్చు ఫంక్షన్ జరిగేటప్పుడు అది నెట్ తీస్తారనుకుంటా ఈ ఫంక్షన్లు అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ పెద్ద హాల్ ఉంది చూడండి ఇంకా ఇక్కడేమో టాయిలెట్స్ ఉన్నాయి లేడీస్ వి ఇంకా ఇక్కడ జిమ్ ఉంది చూడండి జిమ్ కూడా చాలా పెద్ద హాల్లో ఉంది అందరూ జిమ్ చేస్తూ ఉన్నారు జిమ్లో కూడా ఏసీలు ఉన్నాయి టీవీలు ఏసీలు ఉన్నాయి కొట్టకుండా జిమ్ చేయొచ్చు ఇంకా ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ ఏరియా ఈ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది చూడండి చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు చాలామంది హౌస్ కీపింగ్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు చూడండి ఇప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను పిల్లలకి ఒకటి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది వాళ్ళకి ఒక పెద్దది ఉంది స్విమ్మింగ్ పూలు చూడండి స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి ఎంత క్లీన్గా ఉందో ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు ఇదేమో చిన్న చిన్న చిన్నపిల్లలు చేసే స్విమ్మింగ్ పూలు చూడండి ఎంత నీట్గా ఉందో ఇదేమో పెద్దది చూడండి ఎంత ఉందో చాలా నీట్గా ఉంది చాలా బాగా క్లీన్ చేస్తా ఉంటారు ఎప్పుడు చాలా పెద్ద ఏరియాలో కట్టారు ఈ బిల్డింగ్ టెన్ ఎకర్స్ ఏమో కట్టారు అందుకనే చాలా స్పేషియస్గా ఉంటుంది ఎక్కడ చూసిన గ్రీనరీ స్పేస్ అన్నీ చాలా బాగుంటుంది ఇదేమో ఫస్ట్ ఫ్లోరు టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి రూమ్లు కొంచెం చీకటి చీకటిగా ఉన్నాయని ఇంకా నేను వచ్చేసాను కిందకి ఇదేమో క్యాంటీను మన క్లబ్ హౌస్కి పక్కనే క్యాంటీన్ ఉంది ఇక్కడ స్నాక్స్ అన్నీ దొరుకుతాయి ఈవినింగ్స్ వచ్చి ఏమైనా టీ కాఫీ స్నాక్స్ అవన్నీ దొరుకుతూ ఉంటాయి చూడండి క్యాంటీన్ కోసమే ఒక వెహికల్ వచ్చింది ఇప్పుడు బ్రెడ్లు అవన్నీ తీసుకొని వస్తూ ఉన్నారు గార్డెనర్ చూడండి నీళ్లు పోస్తూ ఉన్నాడు చెట్లకి చాలామంది గార్డెనర్స్ ఉన్నారు ఇంత పెద్ద బిల్డింగ్కి ఇంత గార్డెన్కి మెయింటైన్ చేయడానికి చాలామంది గార్డెనర్స్ ఉన్నారు హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు గేట్ దగ్గర ఒక ఐదారు మంది ఉంటారు మళ్ళీ అన్ని టవర్స్ దగ్గర కూడా ఒక్కొక్కరు ఉంటారు చాలా సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ ఇంకా చూడండి బిల్డింగ్ మెయిన్ గేట్ ఇది లోపల నుంచి ఇది బయట నుంచి లుక్ మనం బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ బిల్డింగ్ పేరు విపుల్ గార్డెన్స్ చూడండి మెయిన్ గేట్ ఇది ఇది ఎంట్రీ ఉతలపక్క ఎగ్జిట్ ఉంది రైట్ రైట్ సైడ్లో ఎగ్జిట్ లెఫ్ట్ సైడ్లో ఎంట్రీ చూడండి ఇక్కడ ఏదో ఒక స్కూల్ ది అడ్వర్టైజ్మెంట్ బోర్డు కూడా ఉంది ఇప్పుడు నేను బిల్డింగ్లోకి ఎంటర్ అవుతున్నాను చూడండి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూర్చొని ఉన్నారు ఇది లోపలికి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లోంచి బిల్డింగ్ లోపలికి ఎంటర్ కావాలి మళ్ళీ వెహికల్స్ రౌండ్ తిరుక్కొని రైట్ సైడ్లోంచి ఎగ్జిట్కి వస్తాయి బిల్డింగ్లోంచి బయటికి పోవాలంటే ఇప్పుడు బిల్డింగ్స్ మధ్యలో చాలా స్పేస్ ఉంది చూడండి ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి పార్కు మళ్ళీ ఇది బాస్కెట్బాల్ ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి కోర్టులు ఒక్కొక్క టవర్లో ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇది అండర్ గ్రౌండ్ పార్కింగ్ కార్ పార్కింగ్ కారు టూ వీలర్స్ పార్కింగ్ చేసుకోవడానికి మళ్ళీ బిల్డింగ్ చుట్టూ విజిటర్స్ పార్కింగ్ చేసుకోవడానికి ఉంది చాలా పెద్ద ప్లేస్ ఉంది ఎన్ని వెహికల్స్ అయినా పార్క్ చేసుకోవచ్చు అండర్ గ్రౌండ్ కూడా టూ ఫ్లోర్స్ ఉంది కార్లు పార్క్ చేసుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు చూసే ప్లేస్ కిందంతా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంది చూడండి ఇదంతా పార్కు ఇది టవర్స్ మధ్యలో ఉంటుంది చుట్టూరు టవర్స్ ఉంటాయి టెన్ టవర్స్ మధ్యలో కూడా చూడండి చాలా ప్లేస్ ఉంది ఇవి టెన్ టవర్స్ చుట్టూరుగా ఉంటాయి మధ్యలో ఏమో చాలా ప్లేస్ ఉంటుంది పార్కు పిల్లలు ఆడుకోవడానికి పార్కు ఇక్కడేమో టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి ఇదేమో బాస్కెట్బాల్ కోర్టు చూడండి నెట్టు అన్నీ పెట్టి బాస్కెట్బాల్ కోర్టు చేశారు ఇక్కడేమో చిల్డ్రన్స్ పార్క్ ఉంది మొన్న శివరాత్రి ముందు రోజు ఇక్కడ ఇది కృష్ణుడిది పూజ కూడా జరిగింది ఇక్కడ పందిరి అవన్నీ వేసి చాలా బాగా జరిగింది అది కూడా నేను వీడియోలో పెట్టాను ఆ పూజ కూడా ఇక్కడే జరిగింది ఈ ప్లేస్లోనే పందిర్ అవన్నీ వేసి చేశారు ఇక్కడ ఇక్కడ మధ్యలో ప్లేస్ చుట్టూరు టవర్స్ ఉంటాయనమాట టెన్ టవర్స్ చాలా చాలా బాగుంటుంది సాయంత్రం అవ్వగానే అందరూ బిల్డింగ్లో పిల్లలందరూ వచ్చి ఆడుకుంటూ ఉంటారు చాలా సందడి సందడిగా ఉంటుంది ఇంకా పెద్ద పిల్లలేమో ఏమో బాస్కెట్బాల్ కోర్ట్లో గజ్జిమ్లో అన్ని చోట్ల చాలా చాలా సందడిగా ఉంటుంది ఇక్కడ చూడండి టె ఇది టెన్నిస్ కోర్టు టెన్నిస్ ఆడుకుంటారు ఇక్కడ ఇంకా ఇక్కడ బిల్డింగ్ మధ్యలో కూడా వాకింగ్ చేసుకోవచ్చు బిల్డింగ్ చుట్టూరు కూడా వాకింగ్ చేసుకోవచ్చు చూడండి చాలా నీట్గా ఉంది ఇక్కడ బిల్డింగ్ చుట్టూ అన్నమాట రోడ్డు వెహికల్స్ నడవడానికి ఇక్కడ విజిటర్స్ పార్కింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది టూ వీలర్స్ కానీ కార్లు కానీ పెట్టుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంది ఎంతమంది విజిటర్స్ వచ్చినా కానీ కార్లు వెహికల్స్ పెట్టుకోవచ్చు ఇది ఇంకా టవర్ లోపలికి వెళ్ళడానికి ఇటు ఆపోజిట్ లో ఒక టవర్ ఉంటది ఇటు ఒక టవర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో ఒకటి రైట్ సైడ్ లో ఒకటి అక్కడ ఒక సెక్యూరిటీ ఆయన కూర్చొని ఉంటాడు ఇటు పక్క కూడా ఒక సెక్యూరిటీ ఆయన కూర్చొని ఉంటాడు ఇదేమో అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఇటు కిందకి వెళ్తే మనకు కార్లు అవి పార్కింగ్ ఉంటాయి ఇది ఇంకా టవర్లోకి వెళ్ళడానికి దారి అటు సైడ్ వెళ్తేమో వెహికల్స్ వెళ్ళే దారి ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తేనేమో బిల్డింగ్ లోపల పార్కులోకి దారి ఇది రెండు ఆపోజిట్లలో రెండు టవర్లు ఉంటాయి అంటే నైన్ టెన్ ఫోర్ త్రీ అట్లా అటువైపు ఒక సెక్యూరిటీ ఆయన ఉంటాడు ఇటువైపు ఒక సెక్యూరిటీ ఆయన ఉంటాడు ఇది లిఫ్ట్కి ఒక్క పక్క నుంచి అండ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్కి వెళ్ళడానికి ఇది దారి ఇక్కడ రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఒక్కొక్క టవర్లో రెండు లిఫ్ట్లు ఉంటాయి లిఫ్ట్ కూడా చా చాలా పెద్ద పెద్దగా ఉంది లోపల లోపల స్థలము లిఫ్ట్ లోపల బాగా పెద్ద పెద్ద లిఫ్ట్లు ఇంకా ఇంటికి వచ్చేసాను చూడండి పూరి ఆలు కర్రీ మా కోడలు చేసి పెట్టింది బ్రేక్ఫాస్టు ఇంటికి వచ్చేసరికి చాలా చాలా బాగుంది ఇంకా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ